టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నోయల్ టాటా ఎన్నికయ్యారు. నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, టాటా స్టీల్ టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్ గా నోయల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నోయల్ టాటా ఎన్నికయ్యారు. నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, టాటా స్టీల్ టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్ గా నోయల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నోయల్ టాటా ఎన్నికయ్యారు. నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, టాటా స్టీల్ టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్ గా నోయల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నోయల్ టాటా ఎన్నికయ్యారు. నోయల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా, టాటా స్టీల్ టైటాన్ కంపెనీ వైస్ చైర్మన్ గా నోయల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, టాటా గ్రూప్ కంపెనీ వారసునిగా, టాటా ఏదైతే రతన్ టాటా వారసునిగా నోయల్ టాటాను ఎన్నుకోవడం జరిగింది. బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ అయినటువంటి టాటా సన్స్ లో టాటా ట్రస్ట్ కి అత్యధికంగా 66% వాటా ఉంది. అందువల్ల టాటా ట్రస్ట్ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి గ్రూప్ కంపెనీ కార్యకలాపాలు, అదేవిధంగా వృద్ధి నిర్ణయాల్లో కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉన్నారు. కాబట్టి టాటా సన్స్ కు చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి ఏదైతే రతన్ టాటాకి వారసునిగా ఇక నోయల్ టాటాను ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది. రతన్ సవత్సలైనటువంటి సిమోన్ టాటా కుమారుడు, వరుసగా వరుసకు సోదరుడైనటువంటి నోయల్ టాటాకి పదవికి గట్టి పోటీదారిగా మొదట కనిపించారు. అందరూ అనుకున్నట్లుగానే ఇక ఆయనే ఈ పదవి వరిచింది. కుటుంబంతో ఆయనకున్నటువంటి సంబంధాలు, టాటా గ్రూప్ లోని పలు కంపెనీల్లో ఇప్పటికే వివిధ కీలక హోదాల్లో బాధ్యతలు నిర్వహించడం కూడా ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పొచ్చు. నోయల్ ఫ్రెండ్ వోల్టా టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు కూడా చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టాటా స్టీల్ టైటాన్ కు వైస్ చైర్మన్ గా కూడా ఉన్నారు. రతన్ టాటా ట్రస్ట్ బోర్డు లో నోయల్ సభ్యుని గా కూడా ఉన్నారు. ఇవన్నీ టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఆయన అయ్యేందుకు ఆయనకు అనుకూలించినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక నోయల్ భార్య అలు మిస్త్రి కూడా పలాంజీ మిస్త్రి కుమార్తె, ఈమె సోదరుడే టాటా సన్స్ మాజీ చైర్మన్ అయినటువంటి దివంగత సైరన్ మిస్త్రి పల్లవ్జీ మిస్త్రి గ్రూప్ నకు టాటా గ్రూప్ లో 18.4% వాటా కూడా ఉంది. అదేవిధంగా నోయల్ టాటా ట్రస్ట్ చైర్మన్ అయ్యేందుకు ఈ సంబంధాలు కూడా ఉపయోగపడ్డాయని చెప్పొచ్చు. నోయల్ అదేవిధంగా ఆలోకి ముగ్గురు పిల్లలు ఉన్నారు, దేహా, నెవిల్లే, మాయా. వీరు ప్రస్తుతం టాటా గ్రూప్ లోనే వివిధ పదవుల్లో బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక రతన్ టాటా జీవించున్నటువంటి రోజుల్లో టాటా ట్రస్ట్ టాటా సన్స్ చైర్మన్ గా ఒకే వ్యక్తి ఉండకుండా నిర్ణయం తీసుకున్నారు. రతన్ టాటా ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు. ఇక టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖర్ కు బాధ్యతలు అప్పగించారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సారథి మిస్త్రిని తొలగించిన తర్వాత గ్రూప్ సారథి బాధ్యతలు కూడా
చంద్రశేఖర్ విజయవంతంగా నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఉండింది. అయితే ఇక టాటా ట్రస్ట్ సారథ్య అవకాశం ఇప్పుడు ఎవరికి దక్కిందన్న దానిపైన అయితే కూడా టాటా మరణం తర్వాత అందరూ కూడా బయటకు వచ్చారు. ఇక ఈ టాటా వారసుడి రతన్ టాటా వారసుడి రేస్ లో ఇక ఆయన నోయల్ టాటా ముందంజలో ఉన్నారు. ఆయన్ని ఇప్పుడు బోర్డు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇప్పుడు రతన్ టాటా లేని లోటును ఇక ఆయన సోదరుడు అయినటువంటి నోయల్ టాటా ఇప్పుడు తీర్చాల్సిందని మనం చెప్పచ్చు. నోయల్ టాటాని ఇక రతన్ టాటా వారసుగా గ్రూప్ కూడా ఎన్నుకోవడం జరిగింది.